అన్నయ్య ఇంట్లో అడుగు పెట్టిన తమ్ముడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది మెగా ఫ్యామిలీ. ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి వచ్చిన పవన్ పై ప్రేమవర్షం కురిపించారు. వీరతిలకం దిద్ది హారతులిచ్చి సాదర స్వాగతం పలికారు. జనసేన విక్టరీని మెగా కుటుంబం అంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అన్నయ్య ఇంట్లో తమ్ముడికి గ్రాండ్ వెల్కమ్. పవన్ కారు దిగగానే కురిసిన పూల వర్షం. వీర తిలకం దిద్ది హారతులు పట్టి సాదర స్వాగతం. అన్నయ్య కాళ్లకు మొక్కి ఆశీర్వాదం. అమ్మ వదినమ్మపై అంతులేని ప్రేమాభిమానం. ఈలలు గోలలు కేరింతలు. డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అంటూ జేజే. ఎమ్మెల్యేగా గెలిచాగా తొలిసారి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మెగా కుటుంబం అంతా సాదర స్వాగతం పలికింది. జనసేన విక్టరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, సాయితరం తేజ్, నిహారిక, శ్రీజ, అకిరనందన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పవన్ హక్ చేసుకుని విషస్తో ముంచెత్తారు. తమ్ముడు ఇంట్లోకి అడుగు పెట్టగానే అన్నయ్య గుండెల్లో ఆనందం ఉప్పొంగింది. కళ్యాణ్ను ఆలింగనం చేసుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యారు చిరు. పవన్ విక్టరీపై ఆయన అన్నయ్య నాగబాబు సంతోషంలో మునిగిపోయారు. పవన్ కూటమి కూటగట్టి విజయ పథంలో నడిపించారని, బీజేపీకి వెన్నెముకలాగా నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్యే అవటంతో పాటు రాష్ట్రాన్ని విజయ పథంలో నడిపారు కూటమి ద్వారా. అలాగే దేశం లెవెల్లో బీజేపీకి వెన్నెముకలా నిలబడ్డాడు. తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు నాగబాబు. నేను పార్టీకి సేవ చేయడం తప్ప పదవుల మీద ఆలోచించడం నాకు ఇంట్రెస్ట్ లేదు. జనసేన అద్భుత విజయం చిరు ఇంటి ఆనందాలను నింపింది. అటు మెగా అభిమానులు, ఇటు జనసేన కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాల్లో మునిగిపోయారు.